మంచి కథ ఒకటి రాయాలి. ఇంతవరకు ఎవరు చూడందై ఉండాలి. ఈ రోజుల్లో చాలామంది చాలా కథలు రాస్తున్నారు. మరి నేనేం రాయాలి, ఎలాంటిది రాయాలి? రోజు చాలా కాంతివంతంగా వెలుగుతూ వెన్నెలు కురిపిస్తున్నా సరే నాతో ఎవరు మాట్లాడడం లేదని చాలా మౌనంగా బొంగుమూతి పెట్టుకున్నా ఆ చందమామ కథ రాయాలా? మనకి ఎంత పెద్ద కష్టం వచ్చినా గుండెల్లో మోయలేనంత బాధ ఉన్నా సరే సముద్ర తీరాన కూర్చుంటే ఇట్టే మన ముఖంపైకి చిన్న చిరునవ్వు వస్తుంది. అందుకని మన మనసును ఉప్పొంగిస్తూ తను మౌనంగా ఉండిపోయిన ఆ సముద్రుడి కథ రాయాలా? మౌనంగా ఉంటూ మనకి నిద్రపుచ్చే ఈ రాత్రి కథ రాయాలా? ఏ సంబంధం లేకపోయినా దారి మధ్యలో మౌనంగా పలకరించే ఆ మూగజీవుల కథ రాయాలా? అవును, ఇవన్నీ మౌనంగానే ఉంటాయి, ఏ ఒక్కటి మాట్లాడుకోలేవు కూడా. మరి అవి మనసులో ఏమనుకుంటున్నాయో నాకెలా అర్థమవుతున్నాయి? అంటే ఈ భూమి మీద మనిషి తప్ప ఏ జీవరాశులు మాట్లాడుకోవు, కానీ వాటికి అవి అర్థమవుతున్నాయి. మనకంటూ మాట్లాడుకోవడానికి ఒక భాష ఉంది, మరి వాటికి ఏ భాష ఉంది? మూగ భాష. ఆ భాష మనసుకు మాత్రమే అర్థమవుతుంది. సో నేను ఒక కథ రాస్తా, కానీ అందులో మాటలుండవు. నా కథ ఒక్క మనసున్న వారికి మాత్రమే అర్థమవుతుంది. రే, మనం ఎప్పుడు మీట్ అయ్యే ప్లేస్కి రారా, నీకు మంచి కథ చెప్తా. అన్నా గుడ్ మార్నింగ్. ఏంటి గుడ్ మార్నింగ్, ఏంటి సూర్యుడు కంటే ముందు వచ్చారు మన కాఫీ షాప్కి, ఏమైనా విశేషమా? అదేం లేదు, రెండు కాఫీ మన టేబుల్ కి పంపించండి. మీరు వెళ్ళి కూర్చోండి, మీరు కూర్చోలేక వచ్చేది. బాబు రెండు కాఫీ తీసుకెళ్లి పెట్టమ్మా. హైరా, గుడ్ మార్నింగ్. ఏంట్రా పగలు నువ్వుకడా మాలా మామూలు మనిషిలా తిరుగుతున్నావా? ఏరా, నేను మంచిని కదా. అంటే రాత్రంతా దేయంలా మెలుగుతుండి పొద్దున పడుకుంటావు కదా, అందుకు డౌట్ వచ్చాడు. సర్లే కానీ కథ ఏదో చెప్తానన్నావు, ఏంటది? నేను చెప్తా గానీ నేను చెప్పేంత వరకు మధ్యలో మాట్లాడుకు. ముందు నువ్వు చెప్పరా. అనగనగా విజాగ రాజ్యం అనే రాజ్యం ఒకటి, అందులో రాజు ఒక రోజు తన సభలో మనుషులు తన స్వభావానికి తగ్గ వృత్తినే ఎంచుకుంటారు, తన స్వభావానికి తగ్గ బట్టనే కట్టుకుంటారని అంటాడు. అయితే ఈ మాటకు తన మంత్రి అంగీకరించాడు. మంచి స్వభావానికి, తను ఎంచుకునే వృత్తికి, వేసుకునే బట్టకి ఏమాత్రం సంబంధం ఉండదు మహారాజా అని అంటాడు. వెంటనే ఆ రాజు చాలా కోపంగా, అవునా, అది ఎలాగో నిరూపించు అని అంటాడు. అప్పుడు చూసారా మహారాజా, మిఠాయిలు అమ్ముకునేవాడికి తీయని స్వభావం లేదు, బండరాలు కొట్టుకునేవాడికి గొప్ప హృదయం ఉంది. ఎప్పటికైనా ఒప్పుకుంటారా, మంచి స్వభావానికి, వాళ్ళు ఎంచుకునే వృత్తికి, వేసుకునే బట్టకి ఏమాత్రం సంబంధం ఉండదని అంటాడు. ఇది కథ ఎలా ఉందిరా? ఇంత పెద్ద కథ అయినా ఈ రోజుల్లో ఇలాంటి కథను ఎవడరా చూస్తున్నాడు? భయపడకరా, దీన్ని నేను తీయడం లేదు. దీన్ని బేస్ చేసుకుని మన జనరేషన్కి అర్థమయ్యేలా ఓ మంచి కథ రాసా, కాకపోతే ఆ కథలో మాటలుండవు. మాటలుండవా? మాట్లాడితే అలా అర్థమవుతుందిరా, అయినా మాట్లాడలేని సినిమాని ఎవడరా చూస్తాడు? ఏ, ఎందుకు చూడర్రా, నేను చెప్పబోయే సినిమాని మాటలతో చెప్పాలనుకోవడం లేదు, మనసుతో చెప్పాలనుకుంటున్నాను. బేసిక్గా ఒక సినిమాని కళ్ళతో చూసి చోవులతో వింటాం, కానీ నా సినిమా మనసుతోనే చూడాలి, మనసుతోనే వినాలి. ఇంత పెద్ద ప్రపంచంలో సర్వకోటి జీవరాశులు మాట్లాడేది మనసుతోనేరా, నోటితో కాదు. మన మనుషుల్లో ఒక్క తల్లి మాత్రమే మనసుతో మాట్లాడి మనసుతో వింటుంది. అందుకే అప్పుడే పుట్టిన బిడ్డ మాటలు ఒక్క ఆ తల్లికే తప్ప ఇంకెవరికీ అర్థం కావు. ఈ భూమి మీద 90% జీవులన్నీ మోగవేరా, కానీ వాటితో మనకి ఏదో సంబంధం ఉంటుంది. మనందరం అంధకారంలోనే ఉన్నాం, ఎవరూ వెలుగుని చూడలేకపోతున్నాం, అదే మన దరిద్రం. అయినా ముందే చెప్పా కదరా, నా సినిమా మనసుతోనే వినాలి, మనసుతోనే చూడాలి, నా సినిమా మనసున్నోళ్ళకి మాత్రమే అర్థమవుతుంది. సారీరా. సరే కానీ ఆ కథ ఏంటో చెప్పు. ఓపెన్ చేస్తే అదేంట్రా, మీరు ఇలా కదా అంటారు. ఏ, అలా చెప్తే ఒప్పుకోవా? సరే కథ చెప్పురా. ఒక ఇంట్లో ఓపెన్ చేస్తే
కాదన్నా ఇప్పుడు చెప్పరా? చాలా గొప్పగా చెప్పావు బాబు. ఈ రోజుల్లో నీతి కథలు చెప్పేవారే లేరంటారు, కానీ వినేవాళ్ళే ఎవ్వరు లేరు. మీ సినిమా రిలీజ్ చేయండి, ఖచ్చితంగా ఆదరిస్తారు. ఎందుకంటే ఈ భూమి మీద ఇంకా మంచి మనసున్న మనుషులు బ్రతికే ఉన్నారు. ఆల్ ద బెస్ట్. నిజంగా కథ చాలా బాగుందిరా. ఇంతకీ టైటిల్ ఏంటో చెప్పలేదు. అంధకారం. మనమందరం అంధకారంలో బ్రతుకుతున్న అంధులం. అంధుడంటే కళ్ళు లేనివాడు కాదు, ఒక మనిషిలో మంచి మనసును చూడలేనివాడు. విశ్వంలో సూర్యుడు, మనిషిలో మనసు రెండూ చీకట్లోనే ఉంటాయి. చీకట్లో ఉన్న సూర్యుడు లోకానికి వెలిగినిస్తే, అదే చీకట్లో ఉన్న మనసు మనిషికి వెలిగినిస్తుంది. మనం బయటికి కనిపించే మనిషినే చూస్తున్నాం తప్ప లోపల దాగి ఉన్న మనసును చూడలేకపోతున్నాం. మనం సూర్యుడిని నేరుగా చూడలేకపోవచ్చేమో, కానీ కొంచెం ప్రయత్నిస్తే మనసును చూడొచ్చు. మళ్ళీ చెప్తున్నా, మనిషి స్వభావం వాళ్ళు చేసే వృత్తిని బట్టో వేసే బట్టను బట్టో ఉండదు. నా సినిమా మంచి మనసున్న వారికి మాత్రమే అర్థమవుతుంది. సో నా ఈ గాథ, మౌనగాథ, మీ అందరి మనసుకి అర్థమవుతుందని ఆశిస్తున్నా.